శబరిమల అయ్యప్ప స్వామి పవలింపు సందర్భంగా పాడే పాట వింటే మదిలో ఆనందం తాండవిస్తుంది. అయ్యప్ప భక్తులు హరివరాసనం పేరుతో పిలుచుకునే ఈ పాట ఎంతో మధురంగా ఉంటుంది. శబరిగిరీశుడి సన్నిధానంలో ఈ పాట వింటే తన్మయత్వంలో పులకించిపోతారు. ఇంతకీ ఆ పాట ఎలా పుట్టింది, ఎవరు రచించారు, ఎవరు పాడారు, అయ్యప్ప పూజలు చేసిన తరువాత చివరగా ఈ పాటను పాడటం ఒక సాంప్రదాయం. 1920లో కొనకధు జానకి అమ్మ అనే మహిళను రచించారని కొందరు, కుంభకుడి కులత్తూర్ అయ్యర్ రచించారని ఇంకొందరు. అయితే 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారు. 1950వ దశకంలో శబరిమల నిర్మానుష్యంగా ఉండేది. ఆ కాలంలో విఆర్ గోపాలమీనన్ అనే భక్తుడు స్వామివారి ఆలయ సమీపంలో నివసిస్తూ ఉండేవాడు. స్వామివారికి ప్రత్యేక పూజలప్పుడు హరివరాసనాన్ని పారాయణం చేసేవాడు. అప్పట్లో ఈశ్వర్ నంబూద్రి ఆలయానికి తాంత్రిగా ఉండేవారు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుంచి వెళ్ళిపోయాడు. ఆయన మరణ వార్తను తెలుసుకుని తీవ్రంగా దుఃఖించిన ఈశ్వర్ నంబూద్రి ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం స్తోత్రం పఠించాడు. అప్పటి నుంచి శబరిమలలో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. హరివరాసనం చదువుతున్నప్పుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తారు. చివరకు ఒక్క దీపం మాత్రం ఉంచుతారు. ఇది స్వామివారికి నిద్రపోయే ముందు జోలపాట లాంటిది. హరివరాసనం పూర్తయిన తరువాత నమస్కారం చేయవద్దని, స్వామి శరణు చెప్పుకోవద్దని అంటారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి. మరోసారి ఈ పాటను రీరికార్డింగ్ చేయాలని ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డ్ సన్నద్ధమైంది. ప్రస్తుతం ఆలయంలో వినిపిస్తోన్న ఈ పాటను ప్రముఖ గాయకుడు కేజే యేసుదాస్ ఆలపించింది. ఆయన ఇతర మతానికి చెందినవారైనా అయ్యప్ప స్వామి సన్నిధిలో కచేరీలు నిర్వహించి శబరిగిరీశుడి పట్ల తనకున్న భక్తిని అలా చాటుకుంటారు.